శ్రీ శాస్త్రి గారు, సభికులు, వ్యాసపీఠాన్ని అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ప్రాంగణంలో అంటే ధర్మాసనానికి ఎదురు వెనకాల ఎదురుగా ఏమని రాసి ఉన్నదంటే, యతో ధర్మ తతో విజయ అని రాసి ఉన్నది. దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామం మొదలుగా ప్రారంభంలో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను ఆశీర్వదించు, నేను యుద్ధానికి వెళుతున్నాను, నన్ను నాకు విజయం కలుగుగాక అని ఆశీర్వదించమంటే గాంధారి చక్క గొప్ప స్త్రీ ఆవిడేమన్నది, యతో ధర్మ తతో విజయ అని అంతే. అంతేగాని నువ్వు విజయుడు అవుతావని మాత్రమే చెప్పలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ధర్మశక్తి అనేటువంటి సంస్థను స్థాపించి శాస్త్రి గారు ధర్మ పోరాటం చేస్తున్నారు. ఏ ధర్మ పోరాటం? ఏ ధర్మాన్ని రక్షించడం కోసం? భారతీయ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, దాని మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా ఎదుర్కోవటం కోసం, మేధోశక్తిని ధర్మశక్తిని కూడా కలిపి మేళవించి కొన్ని పుస్తకాలు రాసి ప్రసంగాలు చేసి అందరినీ కూడా కార్యోన్ముఖులు చేస్తున్నారు. కాబట్టి వారిని అభినందిస్తున్నా. ప్రథమంగా తర్వాత సుభాష్ చంద్రబోస్ గారిని గురించి చాలా విషయాలు రాశారు, ఎంతో శోధించారు, ఎన్నో పుస్తకాలు చదివారు శాస్త్రి గారు. అవన్నీ కూడా ఆటోల్లో నేను చాలా చదివినవి ఉన్నవి. అన్ని విషయాలను గురించి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను అన్నమాట. మనందరం కూడా భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అని చెబితే మీ అందరికీ కూడా విన్నపం, జవహర్లాల్ నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధానమంత్రి అని చెప్పండి. భారతదేశంలో ఏ భాగం స్వతంత్రానికి నోచుకున్నదో ముందు 47 సంవత్సరానికి ముందు మాత్రమే నేర్చుకున్నది ఎవరు ఏ భాగము అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దాన్ని జపాన్ వాళ్ళు వశపరుచుకున్న తర్వాత సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చేసేసి, మీ దేశం ఇది, మీరు దీన్ని పాలించుకోండి అని చెప్పారనమాట అండి. కాబట్టి భారతదేశానికి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్, ప్రధాన విముక్త ప్రదేశం అండమాన్ దీవులు, అసలు దాని పేరు హనుమాన్ దీవులు. మలేషియా భాషలో హనుమాన్ని అండమాన్ అంటారు. హనుమాన్ దీవులు అనే వాళ్ళు పేరు పెట్టారనమాట అండి. మరో విషయం, ఈ కంగన రావుత్ చలనచిత్ర నటి, ఆవిడ ఏ ఉద్యమం ద్వారా కాంగ్రెస్ 46-47లో స్వతంత్రాన్ని తెచ్చుకుందో చెప్తారా? అప్పుడు ఏమన్నా ఉన్నదా? ఏ మూమెంట్ అని ఏ ఉన్నదా అని అడిగింది అనమాట. దానికి ఎవరో జవాబు చెప్పాల. ఆనాడు ద్రౌపది నన్ను ఓడి తను ఓడినాడా, ఆడు ఆయన ఓడి నన్ను ఓడినాడా అని అడిగితే ఎవరో కూడా సరైన సమాధానం చెప్పలేదు. అదేవిధంగా చెప్పలేదు. నన్ను క్షమించండి, నా ఉద్దేశంలో భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఇద్దరు కారణాలు. ముస్లిం లీగ్, మీరంతా కూడా ఆశ్చర్యపడవచ్చు, ముస్లిం లీగ్ ఏం చేసిందంటే 1946 ఆగస్టు 16వ తారీఖున డైరెక్ట్ యాక్షన్ చెప్పి ఎవరి మీద అని అడిగితే, ఎవరైతే భారతదేశాన్ని విభజనని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే పాకిస్తాన్ చేయకూడదు ఉండకూడదని అంటున్నారో వారిని అందరికీ కూడా కత్లేఆమ్ చేసేస్తామని చెప్పారు. మొట్టమొదటి రోజున 10,000 మంది హిందువులను కోత కోశారు కలకత్తాలో. ఆ పోరాటం ఏం చేసిందంటే, ఉత్తర భారతదేశం అంతటా కూడా మత కలహాలకు ఆలవాలమైపోయింది. అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ వెల్స్లీ గారు, వేవెల్ గారు ఏమి చేయలేకపోయాడు. ఒక ప్రక్కన ఐఎన్ఏ వాళ్ళ యొక్క ట్రయల్ వాళ్ళు విచారించడం దేశద్రోహులు అని చెప్పి, అప్పుడు నాకు 14 సంవత్సరాలు మా ఊళ్ళో అంగళూరులో నేను డెమోన్స్ట్రేషన్స్ పెట్టానమాట అండి. ఆ చైతన్య అందులో ఫిబ్రవరి 46న బొంబాయిలో ఇండియన్ నేవీ రేటింగ్స్ వాళ్ళు బావుట ఎగరేశారు భారత బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా. వెంటనే జబల్పూర్లో
ఆర్మీ సిగ్నల్ యూనిట్స్ వ్యతిరేకించింది. దాని తర్వాత బమ్రౌలిలో అలహాబాద్ దగ్గర వాయుసేన కూడా ఎదురు తిరుగుతుంది అన్నమాట అండి. సో రెండు విషయాలను చూసి వేవలు కలవరపడిపోయాడు. ఈ దేశాన్ని మనం పాలించలేము, ఒక పక్కన మత కలహాన్ని ఆపలేకపోతున్నాము, రెండో ప్రక్కన ఈ ఐఎన్ఏ 10 మిలియన్ ఇండియన్ సోల్జర్స్ ఆర్ గోయింగ్ టు బి డీమాబిలైజ్డ్, వాళ్ళంతా కూడా ఐఎన్ఏతో ప్రభావితమయ్యి వాళ్ళు మనకి ఎదురు తిరిగితే ఈ దేశాన్ని మనం పాలించలేము. కాబట్టి ఆయన ఒక ప్లాన్ కూడా వేశారు ఎట్ట వెళ్ళిపోదామని అనమాట. సో భారతదేశానికి స్వాతంత్రం ఎవరు, మనం గాంధీ గారు క్విట్ ఇండియా అంటే మొహమ్మద్ అలీ జిన్నా గారు స్ప్రిట్ అండ్ క్విట్ అన్నాడు. స్వతంత్రం ఎవరికి ముందు వచ్చింది? ముస్లింలకు వచ్చింది. పాకిస్తాన్ 14వ తారీఖున విముక్తి పొందింది, మనకి 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. గాంధీ గారు గెలిచారా జిన్నా గారు గెలిచారా ఆలోచించండి. చివరిగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారిని ఓడించి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే రెండోసారి గాంధీ గారు నెహ్రూ గారు వీళ్ళంతా కూడా నాన్ కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్లో ఉండవని చెప్పారనమాట. ఆయన విసిగిపోయిన తర్వాత 1941లో భారతదేశం నుంచి బయటికి వెళ్ళకే ముందు బాంబే వెళ్ళారు. బాంబే వెళ్తే వీర సావర్కర్ డాక్టర్ అంబేద్కర్ గారిని కలిచారు. వారిద్దరు కూడా, బాబు నీ యొక్క యోజన చాలా బాగా ఉన్నది, భారతదేశం నుంచి వెళ్ళి సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయించి వాళ్ళు జీవించి పంపించారనమాట అండి. ఇది ఒక ఫ్యాక్ట్. రెండోది, బోస్ గాంధీ గారిని ఓడించారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ఆయన యొక్క క్యాండిడేట్ని. నెహ్రూని ఓడించిన వారు ఎవరో చెప్తారా? నెహ్రూని ఓడించింది ఎవరో? సర్దార్ పటేల్. 1950లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి అంటే నెహ్రూ గారు కృపలానీ గారిని నుంచోబెట్టారు, గాంధీ గారు పట్టాభిని పెట్టినట్టు అనమాట అండి. సర్దార్ పటేల్ గారు, అప్పుడు గాంధీ గారు చచ్చిపోయారు, సర్దార్ పటేల్ గారు ట్యాండన్ మహర్షి ట్యాండన్ పెట్టారు, పురుషోదాస్ ట్యాండన్ పెట్టారు, ట్యాండన్ గెలిచారు. నెహ్రూ ఓడిపోయాడు, మళ్ళా మొదలుపెట్టాడు. అంతకుముందు ఏ విధంగా గాంధీ గారు ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎవరైనా చేరవద్దన్నాడో అలాగే ఈయన కూడా మొదలుపెట్టాడు. గాంధీ నెహ్రూ అనమాట అండి, ఆయన విసిగి రిజైన్ ఇచ్చేసాడు, బోస్ గారు ఇచ్చేసినట్టు అనమాట అండి. ఈ సత్యాలను మనం గ్రహించాలి. శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పరిశోధన చేసి ఎన్నో గ్రంథాలను చూసి వాటన్నింటినీ కూడా రంగరించి ఈ పుస్తకం రాశారు. ఇది అందరూ కూడా చదవాల్సింది. జై హింద్.